చెర్యాల ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్ బీజేపీలను టార్గెట్ చేశారు సీఎం కేసీఆర్. తెలంగాణ వెనుకబాటుకు కాంగ్రెసే కారణమన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ధి బాట పట్టామన్నారు. ఇటు రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ తెలంగాణపై వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ బీజేపీ తన ఎదుగుదల చూసి భయపడుతున్నారని, మహారాష్ట్రలోకి అడుగు పెట్టకుండా ఇద్దరు కలిసికట్టుగా కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఒక లెక్క ప్రకారం పోతాం, ఒక సిస్టంలో మాట్లాడతాం, ఓట్ల కోసం లంగమాటలు చెప్పం, ఉన్నదిన్నట్టుగా మాట్లాడతాం, ఉన్నదిన్నట్టుగా చేస్తాం, అంతే కదా. కాంగ్రెస్ రాష్ట్రాలలో మొత్తంలో ఎక్కడన్నా 2000 రూపాయలు ఉంటే నేను ఈయన్ని ముక్కునేలాగా రాతా. ఏ ఒక్క రాష్ట్రంలో మన పక్కన కర్ణాటకలో మొన్న గెలిచిన వాడు ఇస్తానరా? హిమాచల్ ప్రదేశ్లో ఉందా? రాజస్థాన్ లో ఉందా? ఛత్తీస్గఢ్ లో ఉందా? మరి ఇక్కడికి వచ్చి నేను 4000 ఇస్తా అంటే 4500 ఇస్తాడా? ఇక దాన్ని నమ్మితే తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుల్లేమో సల్లే, అంతేనా? 50 ఏళ్ళలో చూడలేదా ఎన్ని వాగ్దానాలు చేసినారు, ఎన్ని కథలు చేసినారు, ఎన్ని ఈస్మానల్ కళ్ళ సినిమాలు చూపించినారు? మనం ఏమైనా అవలగలడే కనబడుతున్నాం వాళ్ళకు? ఇలా చరిత్ర లేదా మన దగ్గర? అంత చూసుకుంటా కూడా మళ్ళీ గోల్ దింపుదామంటే అంత ఈజీగా గోల్ అవుతుందా తెలంగాణ? నిన్న జనగామలో మోడిపోయిన కుక్క ఏం చేసింది తెలుసా? రైఫిల్ పట్టుకొని ఎవడరా తెలంగాణ ఉద్యమం చేసేదని కరీంనగర్ మీద పోయింది. ఆ రోజు నుంచి ఆయన పేరు రైఫిల్ రెడ్డి అనే పెట్టిండ్రు. నేను పెట్టలే, వాళ్ళే పెట్టిండ్రు. వీళ్ళు వచ్చి ఇలా మాట్లాడతామంటే సిగ్గు కూడా ఉండాలి కదా కనీసం. నువ్వు ఆంధ్రలో బూట్లు మోసుకుంటా ఉండి, ఆ రోజు చంద్రబాబు నాయుడు చెంచాగిరి చేసుకుంటా ఉండి, ఆనాడు పేగులు దగ్గరగా కొట్టిన రాయసురెడ్డిని, తెలంగాణ ఉద్యమకారులను, వాళ్ళందరికీ నాయకత్వం వహించి ఆమరణ దీక్ష పట్టిన కేసీఆర్ని తిడతా అంటే ఏ మర్యాద అనేది? అది ఇదే కాదు, కేసీఆర్కి పిండం పెడతా అంటాడు. ఇప్పుడు ఎవరికి పిండం పెట్టానో మీరు నిర్ణయించాలి. ఇది మర్యాదనా? ఇది రాజకీయం అంటారా? ఇట్లే సభ పెట్టుకుని నువ్వు చెప్పేదేదో 4 వచనాలు చెప్పుకో, నీ పార్టీ పాలసీ చెప్పుకో. కానీ ఎందుకు ఎవరు గెలిచేటోడు చేస్తాడు సిపాయిది? డిపాజిట్ వచ్చినప్పుడు ఓడిపోతానని బయట పట్టాడు, ఈ మొరుగుడు మొరుగుతాడు, అంతే కదా. ఇప్పుడు తిట్టానంటే దేశంలో తిట్లు కమ్మనే మనకు తిట్టరాదా? ఇవాళ మొదలు పెడితే రేపటి దాకా తిట్టచ్చు. 50 ఏళ్ళ కాంగ్రెస్ ఘనత తెలంగాణ అంటే మనకు ఆ గతి చేసింది. వెనకబడ్డ ప్రాంతం, కరువు ప్రాంతం, పీడిత ప్రాంతం, వద్దు వండన్ ప్రాంతం అని మనకు లేబుల్ వేసారు. అది కాంగ్రెస్ గొప్ప. ఇవాళ పంజాబ్ను కూడా తలదాన్ని 3 కోట్ల టన్నుల వడ్లు పండిస్తా ఉంది నా తెలంగాణ రాష్ట్రం. ఇవాళ 3 కోట్ల టన్నులు, ఒకటి కాదు రెండుగా. మన ఊరు అమలు తప్పకపోతే బీహార్ నుంచి వస్తాను. గుంజుటానికి లారీలు సరిపోతలేవు, పట్టడానికి గిర్నీలు సరిపోతలేవు. ఒక నమూనా బాధ ఉన్నదా మీరు చూస్తలేరా? డాంబర్ రోడ్డు మొత్తం వద్దే అండి కూర్చుని తెలంగాణలో ఆడ చూసిన నేను హెలికాప్టర్లు పోతున్న అన్ని వడ్ల కుప్పలే కనబడతా ఉన్నాయి, మొత్తం వడ్ల కుప్పలే. ఈ వడ్ల కుప్పలన్నీ ఆడికెళ్ళొచ్చిన ఈ కాంగ్రెస్ అని అయ్యేది వచ్చిన ఆడు. తెలంగాణ కోసం కొట్లాడినోడేవాడు, ఉద్యమం మొదలుపెట్టినోడేవాడు, పానాలకు తెగిచి పేగులు తెగేదాకా జై తెలంగాణ నినాదని చెప్పి తెలంగాణ సాధించినోడేవాడు, సాధించిన తెలంగాణ దేశంలో నంబర్1 చేసినోడేవాడు. యాళ్ళకు మేము వచ్చి వాళ్ళ మేము వడ్డన చేస్తామంటారా? సాయి సంసారి లచ్చి దొంగ అని లఫంగా మాటలు మాట్లాడుకుంటా, కాకరకాయ తోకరకాయ మాటలు మాట్లాడుకుంటా ఎవరిని గోలు దింపుతారు నాకు అర్థం కాదు. ఇలాగంతా పిచ్చిపోసుకాలం ఉన్నాం మనం. నరేంద్ర మోడీ నాకు చెప్పిండు, ఆర్డర్ వేసిండు, బోర్ మోటార్లకు మీటర్లు పెట్టాలి, బిల్లు వసూలు నేను చెప్పిన నేను పెట్టాను చెప్పింది. తలకాయ పోయినా సరే నేను పెట్టాను చెప్పింది, ఎందుకంటే పండేటోని కనుక గూనివాటం. మరి అటువంటిప్పుడు నువ్వు నేను ఎట్లా ఎట్లా పెట్టాలి మీటర్లు నేను పెట్టాను చెప్పింది. సంవత్సరానికి 5000 కోట్లు కోసేస్తాను, కోసేసాడు. 25000 కోట్లు నష్టపెట్టాడు ఈ పోయిన 5 సంవత్సరాలు, అయినా నేను పెట్టలే మీటర్. ఒకడు మీటర్ పెట్టాడు, ఇంకోడు 3 గంటలు అన్నట్టు. మరి ఎవడు కావాలో మీరు నిర్ణయించాలి. ఇప్పటిగా జాతీయ పార్టీలు అనేటివి కూడా వాళ్ళకు భయమైతుంది కేసీఆర్ని చూస్తే. ఈ ఎలక్షన్లో నెగ్గానంటే మహారాష్ట్రలో పడతాడు,
మా పుంగి బజాయించారు అని చెప్పి తెలుసు వాళ్ళకి. మహారాష్ట్రలో 150 గ్రామ పంచాయతీలు ఒకటి కాదు రెండు కాదు తీర్మానాలు పాస్ చేసి మమ్మల్ని తెలంగాణ కలుపుంటే నేను తెలంగాణ కలుపుతామని మాట్లాడుతున్నా. నేను పోతే పెద్ద గాలి గతర్న రాడు. నేను సభ పెడితే మన దగ్గర ఎట్లా ఎత్తారో ఒకటి ఎత్తాను ఇప్పుడు అక్కడ. దానికోసం ఇద్దరేకమైపోయారు చీకట్ల. వీడి వీడి గెలవాలని వాడు బలహీనమైన అభ్యర్థిని పెట్టుడు, వీడి గెలవాలని వాడు పెట్టుడు. ఈ లవంగ దంద అంతా కట్టి కేసీఆర్ బొండిగా ఈయనే పిస్కెత్తిగా మాకు సేపు ఉంటాం రాని ఇది జరుగుతుంది ఇప్పుడు. దయచేసి నేను మీ అందరిని కోరేది రాజకీయాల్లో మనం తెలివితేటలతో ఉండాలి, వివేచన శక్తిని వినియోగించాలి.